హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అవకాశం. కేవలం డిగ్రీ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నెలకు 100,000 రూపాయల జీతం. సో మనం నార్మల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాము బ్యాంక్కి, ఎగ్జామ్స్కు, అంటే పీఓలకు, క్లర్క్లకు ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో అంతే అన్నమాట, అలా ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉంటామో అదే ప్రిపరేషన్ మనం ఇక్కడ పెడితే 100,000 రూపాయల జీతంతో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, మనకింకా కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉంది. కేవలం 15వ తారీఖు 20వ తారీఖుకి ముగుస్తుంది అనమాట, ఏప్రిల్ 20. ఇది మీకు ఒక రిమైండర్ నోటిఫికేషన్, అంటే ఆల్రెడీ ఈ వీడియో నేను చేశాను. సో మీకు ఏంటి అంటే, చాలామంది మర్చిపోయి ఉంటారు, అప్లై చేద్దాంలని వదిలేసి ఉండొచ్చు. కొంతమంది ఈ వీడియో చూడక అప్లై చేయకపోయి ఉండొచ్చు, ఓకేనా? సో ఏవేవో కారణాలు మొత్తానికి అయితే ఇది ఒక మీకు గుర్తు చేసే వీడియో. సో ఇక్కడ మనకు ప్రొబిషనరీ ఆఫీసర్స్ 75 ఉద్యోగాలు ఉన్నాయి, 100,000 రూపాయల జీతము, ఇంకొక 5 రోజుల్లో ఈ అవకాశం, ఈ సువర్ణ అవకాశం మన నుంచి చేజారిపోతుందన్నమాట. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎవరైనా చూడకపోతే మించిపోయింది ఏమీ లేదు. సో ఇప్పుడైనా సరే, ఈ వీడియో చూసిన వెంటనే అయినా సరే, మీరు నెట్ సెంటర్కి వెళ్తారో లేకపోతే మీ ఇంట్లో సిస్టంలో మీరే అప్లై చేసుకుంటారో ఏం చేస్తారో కానీ ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి, డిగ్రీ అర్హతతో అండి, ఎటువంటి ఎక్స్పీరియన్సులు లేకుండా. ఈ వీడియోలో మనం అన్నీ కూడా క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఆల్రెడీ చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు వీడియోని. సో ఈసీజీసీ నుంచి అయితే మనకు రావడం జరిగిందండి, ఓకే? సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఒక లైక్ ఏంటంటే మీకు ఖర్చు కాదు కదా, అందుకే అడుగుతున్నాను. ఖర్చు ఏదైతే నేను అస్సలు అడగను. సో ఖర్చు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ECGC లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఒక గవర్నమెంట్ అధికారి ఉద్యోగాలు పొందొచ్చు డిగ్రీ అర్హతతో అన్నమాట. మన సొంత రాష్ట్రాల్లో మనము ఎగ్జామ్ రాసుకోవచ్చు, హైదరాబాద్, విశాఖపట్నం, ఇంకా మనకు దగ్గరలో చెన్నై ఉంది, తర్వాత బెంగళూరు ఉంది. సో ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్ రాసేసుకోవచ్చు దీనికి, ఓకేనా? సో మనకి ముఖ్యమైన తేదీలు చూడండి, మనకు 21 మార్చి విడుదలైంది, 20వ తారీఖున ఇది క్లోజ్ అవుతుంది. ఈరోజు ఎంత? 15 అనమాట. సో ఇంకా 5 డేస్, ఓన్లీ 5 డేస్ 20 కలుపుకుంటే మనకి ఇది క్లోజ్ అవుతుందన్నమాట. సో మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే May 29 ఉంటుంది, ఇంటర్వ్యూ జూలై లేదా ఆగస్టులలో ఉంటుంది. సో అన్నీ కుదిరితే మనము ఈ సంవత్సరంలో ఒక మంచి జాబ్లు అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 75 ఉద్యోగాలు ఉన్నాయి, 34 ఓపెన్ కేటగిరీకి ఇచ్చారండి, తర్వాత 7 ఓబిఎస్ కేటగిరీ వాళ్లకు, తర్వాత ఓబీసీ వాళ్లకు 13, ఎస్టీ వాళ్లకు 9, ఎస్సీ వాళ్లకు 11. బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కింద ఎస్టీ వాళ్ళకి ఇంకొకటి అదనంగా అయితే ఉందన్నమాట, ఓకే. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే, దీనికి డిగ్రీ ఏదైనా పర్లేదండి, ఏ విభాగంలో మీరు పాస్ అయినా సరే దీనికి అప్లికేషన్ పెట్టచ్చు అనమాట. సో మనకు వయసు వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే మనం ఉండాలి. ఆల్ ఇండియా సిటిజన్స్ ఇది దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు విధంగా ఉంది. సో డిగ్రీలో చూడండి, మనకు మామూలుగా అయితే ఇంత జీతం ఇస్తున్నారు కదా, పర్సంటేజ్ ఎక్కువ ఉండాలేమో అనుకుంటారు, కానీ డిగ్రీ పాస్ అయితే చాలు, అంతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి పర్సంటేజ్తో పనిలేదు. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి, ఓకేనా? సో ఇక దాని తర్వాత మనకు చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు అంటే ఫీజు ఏమైనా ఉందా, ఈ ఉద్యోగాలకు ఫీజు ఏమైనా ఉందా అని మనం చూసుకున్నట్లయితే, మనకు 850 రూపాయలు మామూలుగా అందరికీ ఫీజు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 175 రూపాయలు ఫీజు అయితే ఉంది. సో ఈ ఫీజు మనము ఆన్లైన్లో పే చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఆబ్జెక్టివ్ టెస్ట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పెట్టి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు. సో ఇందులో మనకు ఆబ్జెక్టివ్ టైపు అలాగే డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో 200 క్వశ్చన్లు, 200 మార్కులకు 140 నిమిషాల టైం అయితే మనకి ఇస్తారు. దాని తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 మార్కులకు, ప్రీసిస్ రైటింగ్ 20 మార్కులకు, మొత్తం 40 నిమిషాలు అయితే మనకు ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. సో ఇంటర్వ్యూలకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి మీరు. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు అయితే సెలెక్షన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకా మీరు అప్లై చేసుకోకపోతే కింద లింక్ ఇస్తాను నేను, వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే
అనుకోండి, నా ప్రీవియస్ వీడియో లింక్ అయితే కింద ఇస్తాను నేను. సో అందులో కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఆడికి మీకు అర్థం కాకపోతే నోటిఫికేషన్ లింక్ కూడా ఉంది, సో డౌన్లోడ్ చేసుకుని చూసుకొని. సో అందరూ కూడా తప్పకుండా ఈరోజు అప్లై చేసేసుకోండి. ఓకే, ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. అందరికీ షేర్ చేయండి వీడియోని. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.